ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇది వచ్చేసి మా గల్లీలో వినాయకుడిది ఈరోజు వచ్చేసి ఉట్టి కొట్టి బ భోజనాలు అయితే అరేంజ్ చేశారండి సో దాంతోపాటు మా వాళ్ళు వచ్చేసి అందరు కలిసి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి హోమం కూడా చేశారనమాట సో ఇప్పుడు వచ్చేసి మేము ఈరోజు మాది ఇంట్లో పూ చెప్పాము కదండీ దేవుడికి పూజ చేయిస్తామని సో నేను మా తమ్ముడు వాళ్ళ వైఫ్ మా హస్బెండ్ మేము అయితే పూజ చేయిస్తున్నాం వినాయకుడికి సో అందుకోసమే రెడీగా ఉన్నామన్నమాట దానికి సంబంధించి ప్రసాదాలు ప్రిపేర్ చేసి అన్నీ అక్కడ పెట్టి రెడీగా ఉన్నాము వాళ్ళు కూడా పిల్ల ఉట్టి అంటే దేవుడి ముందు ఉట్టి కొట్టాలి కదా వినాయకుడిది సో అందుకోసం అని చెప్పి పిల్లలు అందరూ రెడీగా ఉన్నారనమాట దాని కార్యక్రమాలు కూడా అందరూ అరేంజ్మెంట్స్ చూస్తున్నారు సో పూజారు వచ్చేసి అన్నీ రెడీ చేసి సిద్ధంగా పెట్టారనమాట ఉట్టి కొట్టడానికి సో మా పూజ అయితే అయిపోయిన తర్వాత ఉట్టి కొట్టడం స్టార్ట్ అయింది హడావుడి మొత్తం పిల్లలదేనండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలందరూ కలిసి చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా సరదాగా ఉందండి అసలు ఈ వన్ వీక్ అయితే అసలు వినాయకుడి పూజలు కానివ్వండి హంగామా మామూలుగా లేదు మా గల్లీలో ప్రతి ఒక్కరు కోఆర్డినేషన్ కానివ్వండి టైం అంటే ఆ టైంకి ప్రతి కార్యక్రమము కంప్లీట్ చేయడము ఈ టైంకి ఇది ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ టైంకి కార్యక్రమం అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట సో అలా మా గల్లీలో వినాయకుడికి పూజా కార్యక్రమాలు అయితే చాలా చాలా ఘనంగా అయితే జరుగుతున్నాయి సో మేము తీసుకొచ్చిన ప్రసాదాలు అక్కడ పెట్టేసాము ఇటు సైడ్ వచ్చేసి వినాయకుడివి గల్లీలో పూజించినవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు సో మా పూజ అయిపోయిన తర్వాత ఉట్టి కొట్టడం అయితే స్టార్ట్ అయిందండి ఆపోజిట్దే ఇల్లు అండి ఎంత హంగామా చేస్తున్నారు చూడండి పిల్లలందరూ కలిసి చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారండి అందరూ అయితే ఇట్లా పిల్లలందరూ కలిసి చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉట్టి అయితే కొట్టారండి అసలు గల్లీ అంతా చాలా చాలా హంగాం అనమాట అసలు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఉట్టి కార్యక్రమం అయితే స్టార్ట్ అయిందనమాట వన్ బై వన్ అందరూ ఎంజాయ్ చేస్తూ పిల్లలందరూ కలిసి ఉట్టి అయితే కొట్టేస్తున్నారు మా పాపను కూడా వెళ్ళి కొట్టమంటే మా పాప ఓన్లీ వాటర్ పోసుకొని తట్ అనమాట లాస్ట్లో కొట్టిందంట ఈ ఉట్టి స్టార్ట్ అయింది సిక్స్ థర్టీకి కానీ బాగానే సెవెన్ థర్టీ ఎయిట్ వరకు బాగానే ఆడారండి గల్లీ వాళ్ళందరూ కలిసి చాలా బాగా అనమాట అందరూ కానీ పూజా కార్యక్రమాలు అయితే చాలా బాగా చేశారండి మా గల్లీ వాళ్ళైతే చాలా చాలా బాగా కోఆర్డినేషన్ అయితే ఉంది మా గల్లీ వాళ్ళకి అసలు ఎట్లా అంటే మనం ఈ టైంకి ఇది చేయాలి అంటే ఆ టైంకి మొత్తం కంప్లీట్ అయ్యేలాగా అందరూ కలిసి చాలా బాగా అరేంజ్మెంట్స్ చేయడం కానివ్వండి అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే చెప్పాను కదా హోమం కూడా చేశారని ఆ హోమం కూడా చాలా గ్రాండ్గా చేశారండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంటే ఫైవ్ నైన్ అంటే త్రీ ఓ క్లాక్కే లేచి ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకొని అవి దానికి సంబంధించిన హోమానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ అక్కడ రెడీ చేసి పెట్టేశారనమాట సో అలా గల్లీ వాళ్ళందరూ కలిసి కూడా అందరూ హోమం అయితే స్టార్ట్ చేశారు వీళ్ళందరికీ వినాయకుడి దయ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే వీళ్ళు ఇంత కష్టపడి మంచిగా దేవుడికి ఇన్ని రోజులు కలిసి కట్టుగా అందరూ చాలా బాగా కార్యక్రమాలు అయితే చేశారు కాబట్టి ఖచ్చితంగా వినాయకుడు దయ అయితే ఉంటుంది సో అదండి ఇప్పుడైతే మా పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాతే చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ అని సో ఇలా దంపతులు అందరూ వచ్చి కూర్చున్నారండి హోమానికి సో ఎర్లీ మార్నింగ్ లేచి అందరూ హోమానికి అయితే రెడీగా ఉన్నారు సో పూజారి గారు అక్కడ కూర్చొని వాళ్ళతో అందరితో హోమం అయితే స్టార్ట్ చేయించారనమాట నేను పైనుంచి వీడియో తీసానండి యాక్చువల్గా మేము వెళ్ళి కూర్చుందాం అనుకున్నాం కానీ మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి స్కూల్కి రెడీ చేసి పంపించాలి కాబట్టి మాకు పాసిబుల్ అవ్వలేదనమాట సో ఇలా వీళ్ళు చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది మేము కూడా కలిసి చేస్తే బాగుండేదని చెప్పి సో ఇది హోమం అంతా అయిపోయిన తర్వాత అందరూ అక్షింతలు తీసుకొని చుట్టూ హోమం చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి దండం అయితే పెట్టుకొని కార్యక్రమాన్ని అయితే కంప్లీట్ చేశారండి అలా సక్సెస్ఫుల్ గా అందరూ కలిసి హోమం కూడా కంప్లీట్ చేసారనమాట మా గల్లీ వాళ్ళందరూ కలిసి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలామంది కలిసి కూర్చొని హోమం కంప్లీట్ చేశారండి అసలు గల్లీ మొత్తం చాలా చాలా హంగామా అండి సెవెన్ డేస్ అయితే అసలు ఎంత బాగుందంటే కలకలాడుతూ ఉంది మా గల్లీ వచ్చేసి అసలు సె యాక్చువల్గా ఫస్ట్ నైన్ డేస్ చేద్దాం అనుకున్నారు కాకపోతే మళ్ళీ నైన్ డేస్కి మళ్ళీ తీసుకెళ్లేటప్పుడు వినాయకుడికి అంటే హైదరాబాద్లో ఎట్లా అంటే ఫుల్ ట్రాఫిక్ కానివ్వండి అసలు జనాలు ఎక్కువైపోతారు నైన్త్ డే మనకి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి సెవెంత్ డేనే వినాయకుడు నిమజ్జనం అయితే జరిగిపోయింది సో అందుకోసమే ఇది బిఫోర్ ఇది హోమం చేసినదండి మార్నింగ్ చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ చేశారని ఇది వచ్చేసి నైట్ భోజనాలు పెట్టారండి నిమజ్జనానికి ముందు రోజు అనమాట సో భోజనాలు కూడా రెడీ అయిపోయాయి ఎయిట్ అంటే ఎయిట్ కల్లా షార్ప్గా అందరినీ పిలిపించేశారు సో ఏదైనా టైం చెప్తే ఆ టైం కల్లా వీళ్ళు అరేంజ్ చేయడంలో చాలా ఫాస్ట్గా ఉన్నారండి ఈ యూత్ అయితే ఇక ఇక్కడ ఉన్నారు చూసారా వీళ్ళేనండి చాలా చాలా హార్డ్ వర్క్ చేయడం కానివ్వండి పాపం కలిసికట్టుగా ప్రతిదీ కోఆర్డినేషన్ అయితే మా వాళ్ళకి చాలా బాగుందనమాట సో టైంకి ఎయిట్ అంటే ఎయిట్ కల్లా షార్ప్గా లంచ్ డిన్నర్ అయితే అరేంజ్మెంట్ చేస్తారు నమ్ముతారు లేదండి ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ నియర్లీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారనమాట భోజనాలకి చాలా బాగా వచ్చారండి చాలా బాగా సక్సెస్ఫుల్ చేశారనమాట అన్నదాన కార్యక్రమాన్ని సో వీళ్ళు వచ్చేసి చెప్పాను కదా యూత్ మెంబర్స్ అని వీళ్ళే వీళ్ళేంటంటే ప్రతిదీ దగ్గరుండి హెల్ప్ చేయడం కానివ్వండి ప్రతిదీ టైంకి అరేంజ్మెంట్ షేనింగ్ కానివ్వండి అసలు చాలా బాగా కోఆర్డినేషన్ చేసుకున్నారు అందరు కలిసి ఎప్పుడైనా మనం ఒక కార్యక్రమాన్ని చేయాలి అనుకుంటే ప్రతి ఒక్కరి అన్నదండలు ఉండాలి ప్లస్ సపోర్ట్ ఉండాలండి అలా సపోర్ట్ లేకపోతే చేయడం అనేది చాలా కష్టం అనమాట ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం అనేది దేవుణ్ణి నిలబెట్టి ఇన్ని డేస్ కార్యక్రమం చేసి ఇలా అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం అనమాట సో ఇలా అన్నదాన కార్యక్రమం అయితే మా వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇది లోపల మా ఇంటి పక్కన ఓపెన్ ప్లేస్ ఉందండి సో అక్కడ కార్యక్రమాన్ని అదే అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టారు ఇక్కడ పుజ్జ్య వినాయక్ అన్ని చూసారే ఎంత ముద్దుగా ఉన్నాయో ఆ ముందు ఉన్నది మా వినాయకుడేనండి ఎంత అందంగా ఉన్నాడో సో ఇలా గల్లీ అయితే హడావుడితో హంగామాతో చాలా కలకల్లాడిపోతుందండి అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే వీళ్ళేనండి వీళ్ళందరూ కలిసి వినాయకుడికి ఇంకా మళ్ళీ రేపడితే లాస్ట్ కదా అందరు కలిసి ఫొటోస్ వీడియోస్ అయితే దిగుతున్నారనమాట వీళ్ళందరూ కలిసి సో ఇలా వీళ్ళు అయితే ఎక్కడికి పోదండి వినాయకుడు ఖచ్చితంగా వినాయకుడి బ్లెస్సింగ్ అయితే వీళ్ళందరికీ ఉంటాయన్నమాట ఇది వచ్చేసి ఇంకా భోజనాలు స్టార్ట్ చేస్తారు ఐటమ్స్ కూడా చాలా ఐటమ్స్ చేశారండి సాంబార్ అవన్నీ ఉండి పప్పు ఒక పచ్చడి దాంట్లోకి మనకి అన్నీ అనమాట బగారా రైస్ వంకాయ కర్రీ పులిహోర ప్లస్ ఇంకా వచ్చేసి దానికి కావాల్సిన అంటే అన్నీ మజ్జిగ అట్లా మొత్తం ఒక సిక్స్ సెవెన్ ఐటమ్స్ అయితే చేశారండి చాలా బాగా పాపడ పాపడ అవన్నీ మా వాటర్ ప్యాకెట్స్ అన్నీ కలిపి చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే చేశారనమాట ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి సో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ దేవుడి ప్రసాదాన్ని అయితే తీసుకొని అందరూ నైన్ థర్టీ టెన్ కల్లా కంప్లీట్ అయిపోయిందండి డిన్నర్ అయితే ఎయిట్కి స్టార్ట్ చేస్తే ఎర్లీగానే అందరూ వచ్చేసి తినేసారనమాట సో ఇది మా ఇంటి ముందే కదా చాలా హంగామా హడావుడిగా చాలా బాగా సరదాగా అనిపించింది నాకైతే సో అలా మేమైతే అన్నదాన కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాము మా గల్లీ అందరూ కలిసి సో మేము కూడా వచ్చి కింద ఫోన్ చేసేసి అందరినీ వీడియోస్ తీసుకున్నానమాట సో చాలా మంది మేము అనుకున్న దానికన్నా ఎక్స్పెక్టేషన్ బాగానే వచ్చారండి వాళ్ళు త్రీ హండ్రెడ్ మెంబర్స్ మేబీ అనుకున్నట్లుంది కానీ అక్కడ ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ దాటిపోయారనమాట వస్తున్నారు తినేసి వెళ్ళిపోతున్నారు అది తర్వాత కౌంట్ చేస్తే వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ అయిందంట సో అలా అందరూ చాలా బాగా ఎప్పుడైనా ఒక దేవుడి కార్యక్రమం అంటే ఖచ్చితంగా ఎంత దూరమైనా జనాలు అనేది వచ్చి ఖచ్చితంగా అది బోన్ చేసి వెళ్తారండి ఎందుకంటే అన్నదాన కార్యక్రమం అంటే దేవుడికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా మనం పిలవాల్సిన పని అయితే లేదు అందరూ వచ్చి తినేసి వెళ్ళొచ్చు అనమాట సో అందుకోసమే అందరూ వచ్చి బాగానే ఎంజాయ్ చేసి భోజనం అయితే చేసేసి వెళ్ళిపోయారనమాట మా తోడుకోడలు కూడా వచ్చింది సో అలా అందరం కలిసి ఎంజాయ్ చేసామండి సెవెన్ డేస్ ఇలా చూస్తూనే గడిచిపోయాయి అనమాట సో వీళ్ళేనండి వీళ్ళు పాపం అక్కడ నుంచోని అన్నీ చూస్తున్నారు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఏమైనా అంటే వాళ్ళకి ఏంటంటే అక్కడ ఏమైనా కావాలంటే టక్కున అందించడం కానివ్వండి వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకోవడము అలా అన్నీ చూస్తున్నారు సో ఈ ఇయర్ అయితే మా వినాయకుడి నిమజ్జనం కూడా అయిపోతుంది దానికి సంబంధించిన వీడియో కూడా నేను పెడతానండి చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ నిమజ్జనం అయితే చేసాం మేము లాస్ట్ మా చిన్న పాప మా మరదలకోడు కూడా ఫుడ్ అయితే వడ్డించారనమాట లాస్ట్లో సో ఇవ్వండి మా వినాయకుడి విశేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్